సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాకి కేంద్రాన్ని శనివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య తొల్లోజు సందర్శించారు. ఈ సందర్భంగా సాకి కేంద్రంలో బాధిత మహిళల కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా సాకి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న మహిళలను, బాలికలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని శనివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు సందర్శించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రంలో బాధిత మహిళల కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా సఖి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న మహిళలను, బాలికలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బహుళ సేవలు అందించే సఖి కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో శివప్రియ అకాడమీ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి కేంద్రం నిర్వహణ బాగుందని ఆయన అన్నారు. ఈ కేంద్రంలో బాధిత మహిళలకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారని ఆయన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సమాజంలో మహిళలను గౌరవంగా చూడాలని ఆయన అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో కలిసి కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మరొక 2 సఖి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. 50 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో కేవలం ఒకే ఒక సఖి కేంద్రం ఉందని, మరికొన్ని సఖి కేంద్రాల ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమాయ్ కుమార్, డిఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓ మోహన్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి పాల్గొన్నారు. సఖి కేంద్రం నిర్వాహకులు సదుల వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ ప్రియదర్శిని పాల్గొన్నారు.